ప్రముఖ మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం బాకలపూడి గ్రామంలోని తమ నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ గారు, ప్రముఖ వైద్యులు, మత్తు వైద్యులు దళిత తేజం చనిపోయినట్టు చూసి చాలా విచారించడం జరిగింది. గతంలో ఈయన ప్రభుత్వాన్ని N95 మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ డాక్టర్లకి హాస్పిటల్కి సప్లై చేయట్లేదని నిలదీసినందుకు ఆ ప్రాంతంలో నా విశాఖ జిల్లా పోలీసులు అందరూ కూడా ఆయన్ని నగ్నంగా నడివీధిలో చేతులు వెనక్కట్టి హింసించటం, ఆ కుటుంబాన్ని అనేక రకాల ఇబ్బందుల పాలు చేయటం, ఈయన్ని కొంతకాలం పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఇవన్నీ కూడా గతంలో మనకు తెలుసు. వెంటనే కూడా ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత తదుపరి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా మరి కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టుకు వెళ్ళిన దాని మీద కోర్టు వారు సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. మరి సిబిఐ ఎంక్వైరీ ఇంకా తేలకపోయినా, ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనకు ఉద్యోగ వసతి కల్పించకపోయినా, ఇప్పటి వరకు జీవించి మరి రాత్రి అటత్మరణం చెందినట్టు వార్తల్లో చూడటం జరిగింది. ఇది ప్రభుత్వందే, ఈ హత్య ప్రభుత్వం హత్య కిందే జమవుతుంది. తప్పనిసరిగా వాళ్ళు పెట్టిన, ప్రభుత్వం చేసిన అవివేకమైన పనులకి మనస్తాపం చెంది చనిపోయాడు కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. వెంటనే కూడా ఉద్యోగరీత్యా ఆయనకు రావాల్సిన ఎలివెన్సెస్ సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇస్తూ కోటి రూపాయల నష్టపరిహారం వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. భగవంతుడు అన్ని విధాలుగా కూడా మరి వారి కుటుంబాన్ని ఆదుకుంటూ వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం.